गुड मॉर्निंग स्टूडेंट्स वेलकम टू ऑनलाइन आलचिंग क्लासेस वी डिस्कस अबाउट फोर्थ क्लास लेसन नेताजी सुभाष चंद्र बोस दिस इज सूर्य विद्या निकेतन दिस इज नेताजी पिक्चर इनमें लेसन కే స్వతంత్ర సంగ్రామే నేతాజీ సుభాష్ చంద్రబోస్ క ప్రముఖ స్థానే మరి మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకుంటే మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్లలో ఒకరు ఈయన కూడా మరి ఒక ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ అంటూ ఉందనమాట అసలు ఏంటి ఈయన గురించి ఏదో ఈరోజు మనము తెలుసుకుందాం మరి స్వతంత్ర సంగ్రామంలో అంటే ఫ్రీడమ్ కోసం పోరాడేటటువంటి సమయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా తనవంతు బాధ్యతగా మరి ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం అంటూ జరిగిందనమాట ఈరోజు ఈయన గురించి తెలుసుకుందాం ఇంకా జన్మ తేయిస్ జనవరి సన్ అటార సో సతనవే ఈస్విమే ఒడిస్సా ప్రాంతికే కటక్ నగర్మే హువా మరి ఈయన ఎప్పుడు జన్మించారంటే ట్వంటీ థర్డ్ జనవరి ఎయిటీన్ నైన్టీ సెవెన్కో మరి ఎయిటీన్ నైన్టీ సెవెన్లో ఒడిస్సా ప్రాంతం ఒడి ఒరిస్సా ప్రాంతంలోని కటక్ నగరంలో ఈయన జన్మించడం అంటూ జరిగిందనమాట ఇంకే పిత జాన్కీ దాస్ బోస్ ఏ ప్రసిద్ధ వకీల్ మరి ఈయన యొక్క తండ్రి గారైనటువంటి జాన్కీ దాస్ బోస్ కూడా ఒక గొప్ప వకీల్గా ఉండేవాడంట వకీల్ అంటే లాయర్ అనమాట లాయర్గా ఆయన పనిచేశారంట మనకి ప్రాథమిక శిక్ష కటక్ మేహి హుయీ మరి ఈయన ఎక్కడ చదువుకున్నారంటే ఈయన ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా కటక్ నగరంలోనే జరిగిందంట ప్రాథమిక శిక్ష అంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అర్థం అనమాట ఉచ్చశిక్షాకి వెళ్ళి ఏవే కలకత్తా చెల్లిగా శిక్ష అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఈయన కలకత్తా వెళ్ళిపోయారంట ఎక్కడ మామూలుగా అయితే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకు ఆయన కటకట్లో కటక్లోనే చదువుకున్నారు తర్వాత కలకత్తా వెళ్ళిపోయి అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటూ చదువుకోవడం అంటూ జరిగిందంట చూడండి ఇంగ్లాండ్ సే భారత్ లౌట్కర్ నేతాజీ దేశ్కి ఆజాదీ మే ఆజా ఆజాదీకి లడాయి మేము బాగ్లేనే లగే తర్వాత ఆయన ఏం చేశారు అక్కడి నుంచి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారనమాట ఇంగ్లాండ్ వెళ్ళిపోయి హయర్ ఎడ్యుకేషన్ తర్వాత తను నేతాజీ ఏం చేశారు ఇంగ్లాండ్ వెళ్ళిపోయి అక్కడ చదువుకొని అక్కడి నుంచి మరి ఇండియాకు తిరిగి వచ్చి మనకు ఇక్కడ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడంలో ఆయన తన వంటూ కృషిగా తను పాలు పంచుకోవడం అంటూ జరిగిందనమాట ఆజాద్ హిందూ ఫౌజ్కి ఏవే అనే తర్వాత ఏమైంది ఆయన ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఒక మిలిటరీ ఆర్మీని అప్పటి వరకు మనకు మిలిటరీ ఆర్మీ ఆర్మీ లేదనమాట ఇండియన్ ఆర్మీ లేదనమాట అప్పుడు ఈయన మరి ఇండియన్ ఆర్మీని స్థాపించి దానికి ఆజాద్ హిందూ ఫౌజ్ అనే పేరు పెట్టి దానికి తను నేతగా ఉన్నాడనమాట నేత అంటే లేటర్గా ఉంటే ఉన్నాడు అనమాట ఆయన తర్వాత ఈయన వే కహతే కహతేథే ఆయన మన ఇండియాలో ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళతో అనేవారు అనమాట వాసి అంటే ఇండియన్స్ అనమాట మరి ఈయన భారత వాసి ఏమని అన్నారంట తుమ్ తుమ్ముజే హూందో మై తుమ్హే ఆజాదీ దుంగా ఈయన స్లోగన్ మా అన్నమాట ఏంటిది తుమ్ తుమ్ముజే హూందో అంటే మీరు నాకు రక్తం ఇవ్వండి మై తుమ్హే ఆజాదీదుగా నేను మీకు ఫ్రీడమ్ ఇస్తాను అని ఆ రక్తం ఇవ్వమంటే అర్థమేంటిది దేశం కోసము మీరు పాటుపడి దేశం కోసము ప్రాణాలు అర్పించండి మరి నేను మీకు స్వతంత్రాన్ని తెచ్చి పెడతాను అని అర్థం అనమాట అంటే దేశం కోసం పోరాడండి మరి దానికోసము మీ రక్తాన్ని ధారపోయండి మీతో పాటు నేను ఉండి మరి నేను స్వతంత్రాన్ని మీకోసం తెచ్చి పెడతాను అని అర్థం అనమాట ఇక్కడ లో నేత దేవత యోద్ధ మిత్ర ఆదికి రూపమే నేతాజీకి పూజాకర్తేథే మరి ఏంటంటే మరి మన ప్రజలందరికీ చాలా ఇష్టం అన్నమాట ఆయన్ను ఒక లీడర్ గాను నేత అంటే లీడర్ గాను దేవత ఒక దేవుడు గాను యోద్ధ మరి ఒక యూ వీరుడు గాను మిత్ర అంటే ఒక ఫ్రెండ్గాను అనేక రూపాల్లో ఆయన్ను మరి దేశ ప్రజలందరూ పూజించేవారు అనమాట ఆయన్ను చూడండి ఇది లెసన్ అనమాట జై హింద్